డియర్ లీడర్స్ వన్స్ అగైన్ బ్రే మార్నింగ్ అని నేను మా వన్ ఈ రోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి ఎస్ లో దొరుకుతున్న అలోవేరా డీటాక్స్ జ్యూస్ గురించి డీడర్స్ మన కూడా తెలుసు కోవిడ్ కంటే ముందు అండ్ కోవిడ్ తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం చూసుకోగలిగితే హెల్త్ మీద అయితే మనకి మంచి అవగాహన అయితే పెరిగింది ఇంతకు ముందు మనకి ఇమ్యూనిటీ అని ప్రోటీన్స్ అని మల్టీవైటమిన్స్ మల్టీ మినరల్స్ ఇవి అని ఏమి తెలియదు బట్ ఆఫ్టర్ కోవిడ్ మనకి ఇవన్నీ కూడా తెలిసింది కొత్త కొత్త పదం అన్ని కూడా మనం నేర్చుకున్నాం సో కోవిడ్ వల్ల హెల్త్ మీద అవగాహన కన్షియస్నెస్ అయితే చాలా వరకు మనకి పెరిగింది ఈ రోజు మనకి ఏది అవసరం ఉన్నా అది మనం వాడుతూ సప్లిమెంట్ రూపంలో మనం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం ఇవి అంతా కూడా బాగానే చేస్తున్నాం ఫుడ్ కూడా టైం టైం తీసుకుంటున్నాం మంచి ఆహారం మనం తీసుకోవడం జరుగుతుంది మంచి పోషక విలువలు ఉన్న ఆహారం మనం తీసుకుంటున్నాం అంత బాగుంది బట్ అన్ని చేస్తున్నాం ఒకటి మాత్రం మనం మర్చిపోతున్నాం అయితే వచ్చేసి ఏంటంటే బాడీని డిటాక్సిఫై చేయటం బాడీని క్లిన్జింగ్ చేయటం మనం మర్చిపోతున్నాం ఈ రోజు మీరు మార్కెట్ లో చూస్తే కనుక బాడీ డిటాక్సిఫికేషన్ చేయటం కోసం చాలా ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉంది బట్ ఈ రోజు నేనైతే చెప్పబోతున్నాను ఈ యొక్క పూర్తి వీడియోని మీరు చూసినట్లయితే మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు మీ బాడీని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా డిటాక్స్ చేసుకోవాలి అనే దాని మీద అవగాహన అయితే ఇస్తాను సో డీటర్స్ ఈ రోజు మనం ఏదైతే ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఆ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసే ముందు మన బాడీ డిటోక్చిసం ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను డీ లీడర్స్ మనం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫస్ట్ బెడ్ టీ బెడ్ కాఫీ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది తర్వాత టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం లంచ్ కావచ్చు మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకి స్నాక్స్ ఆ తర్వాత మళ్ళీ నైట్ మనకి డిన్నర్ దీంతో పాటు మధ్యలో మనకి కోల్డ్ డ్రింక్స్ కానీ బయట మార్కెట్లు దొరికే ఫస్ట్ ఫుడ్ కానీ ఇలాంటి చాలా వరకు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం సో ఏది పడితే అది మనం తింటున్నాం నిజానికి మనం టేస్ట్ ఏదైతే అనిపిస్తుందో ఏదంటే మనకి ఎక్కువ టేస్ట్ ఉందో అవి మనం ఎక్కువగా తీసుకోవటం జరుగుతుంది దాంట్లో ఫుడ్ వాల్యూ ఉందా లేదా మన పక్కన పెడితే టేస్ట్ ఉందా లేదా అనేది ఒకటి మాత్రం చూసుకుంటాం సో తద్వారా ఈ రోజు మేజర్ గా జరిగే ఇష్యూ ఏంటంటే బాడీలో రకరకాల ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయటం జరుగుతుంది ఈ రోజు ప్రతి ఇంట్లో మీరు చూస్తే ఒక నలుగురు ఫ్యామిలీ ఉన్నట్లయితే ఇద్దరు నుంచి ముగ్గురికి తప్పనిసరిగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ సో ప్రతి ఇంట్లో ఈ రోజు గ్యాస్ ప్రాబ్లమ్ అనేది చాలా హ్యూజ్ లెవెల్ లో ఉంది సో పొట్ట బాగుంటే మన అందరూ కూడా హెల్దీగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పి పాతకాలంలో చాలా మంది చెప్పేవారు అనమాట అంటే మన డైజెస్టన్ సిస్టమ్ బాగుంటే మనం ఏదైతే తింటున్నామో ఈ ఫుడ్ సరిగ్గా మన బాడీలో డైజెస్ట్ అయితే దాని నుంచి ప్రాపర్ న్యూట్రిషన్స్ మన బాడీకి అబ్జార్బ్ అయితే మనం అందరు కూడా హెల్దీగా ఉండొచ్చు బట్ ఈ రోజు మనం ఏదైతే ఫుడ్ ని తీసుకుంటున్నామో ఏదైతే కెమికల్ వేస్ట్ ఫుడ్ మన బాడీ లోపలికి పంపిస్తున్నాం లేదా ఏదైతే ఫాస్ట్ ఫుడ్ ని మనం కన్జూమ్ చేస్తున్నామో కూల్ డ్రింక్స్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దీని వల్ల మన బాడీలో ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం కనిపిస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అండి మరి చాలా మందికి చూడండి పైన నుంచి మరియు కింద నుంచి గ్యాస్ వదులుతూ ఉంటారు చాలా పక్కన కూర్చోడం కూడా కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది సో అదే విధంగా మీరు చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వరకు ఫుడ్ ఇండిజెషన్ అవ్వటం వల్ల ఆ ఛాతిలో మంట టైప్ వస్తా ఉంటుంది ఏది కూడా తిన్నా సరిగ్గా డైజెస్ట్ అవ్వక చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రశాంతంగా ఒక చోట కూర్చోలేరు తినక ప్రశాంతంగా కూర్చోలేరు కంపల్సరీ ఒక అర్ధ గంట చెప్పిన తిరగాల్సిందే కొద్దిగా తిన్నా చాలా ఎక్కువ తినేసినట్టు ఫీలింగ్ వస్తుంది రైట్ అండ్ కొద్దిగా ఎక్కువ తినేస్తే నిద్ర పట్టదు సో ఇలాంటి ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నాం దానికి ఒకటి ఒకటి మేజర్ కారణం వచ్చేసి ఏంటంటే మన బాడీ లోపల నుంచి క్లీన్ గా లేకపోవటం ఈ రోజు మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి పొల్యూషన్స్ క్రియేట్ అవుతుంది రోలు దుమ్ము మట్టి అన్ని కూడా మన మీద పడుతుంది సో ఇంటికి వెళ్ళిన వెంటనే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి స్నానం అయితే చేసుకుంటున్నాం సో బాడీని బయట నుంచి అయితే క్లీన్ చేయడం జరుగుతుంది కానీ బాడీ లోపల నుంచి క్లీన్ అవుతుందా డెఫినెట్ గా క్లీన్ అయితే అవట్లేదు సో అందువల్ల ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీ అందరి ముందు తీసుకొచ్చాము ఆ ఒక ప్రోడక్ట్ పేరే డీటాక్స్ ఏజ్ అండి ఈ యొక్క ప్రోడక్ట్ మీరు చూసినట్లయితే మన ఎడ్జ్ కంపెనీ రీసెంట్ గా ఏపీ తెలంగాణలో లాంచ్ అయింది రెండు వేల పదహారు నుంచి మహారాష్ట్రలో వీళ్ళు వర్కింగ్ లో ఉన్నారు సో ఈ యొక్క కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది దీని పేరు వచ్చేసి ఏజ్ డీటాక్స్ ఏజ్ అంటే మన బాడీని డిటాక్సిఫికేషన్ చేయడం కోసం ఈ యొక్క ప్రోడక్ట్ ని తయారు చేయడం జరిగింది అలోవెరా అండ్ త్రిఫల మూడు రకాల పన్ను మనం అంటాం కదా త్రిఫల బాత పిత్త కఫ అనేది ఒకటి ఉంటుంది మన అందరికీ కూడా తెలుసు సో వాతం కఫం అండ్ పిత్తం ఈ యొక్క మూడు రకాల బాడీ అనేది ఉంటుంది జనరల్ గా అయితే వాతం అంటే ప్రతి జాయింట్ పెయిన్స్ లో పెయిన్ రావటం చాలా ఎక్కువ మంది మీరు చూడండి వాత దోషం ఉంటుంది బాడీలో కొంతమందికి ఏంటంటే కఫం చాలా ఎక్కువగా ఉంటుంది సర్ది దగ్గు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉండి ఉంటాయి మనకి అండ్ ఇంకోటి వచ్చేసి పిత్తదోసం పిత్తదోసం అంటే మనకి మనకి యాసిడిటీ ప్రాబ్లం గానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో మూడు రకాల బాడీస్ ఏదైతే ఉందో వాటిని కంట్రోల్ చేయడానికి త్రిఫల అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అండి సో సనెడ్ కంపెనీ మనకి తయారు చేస్తున్న డిటాక్సైజ్ అలో త్రిఫల జ్యూస్ అనమాట అలోవేరా మరియు త్రిఫల మూడు రకాల పన్ను తయారు చేసిన ఇది జ్యూస్ అనమాట సో ఈ యొక్క త్రిఫల అలో త్రిఫల జ్యూస్ ఏదైతే దీన్ని మనం ప్రతిరోజు నైట్ పూట పడుకునే ముందు అంటే ఫుడ్ తిన్న తర్వాత పడుకునే ముందు గ్యాప్ ఉంటది కదా సో ఆ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మనం పడుకోవడానికి వెళ్తున్నాము దీని మీద ఒక బోట్ దీని లోపల ఒక బాటిల్స్ ఉంటాయి దాంట్లో ఒక టూ మూత మనం తీసుకొని వాటర్ లో కలిపి మనం తాగినట్లయితే ఒక్కో ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ మీరు రెగ్యులర్ గా వాడటం ద్వారా దీనిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఫుడ్ అండ్ ప్రాబ్లం గానీ గ్యాస్ ప్రాబ్లం కానీ కొద్దిగా తింటే మనం ఎక్కువగా మనకి ఐ మీన్ ఎక్కువ తినేసినట్టు ఫీలింగ్ ఏదైతే ఉందో అలాంటి ఫీలింగ్స్ కానీ మంచిగా నిద్ర రావటం కానీ బాడీ చాలా ఎనర్జెటిక్ గా ఉండటం కానీ చాలా ఫ్రెష్ గా ఉండటం గానీ ఇలాంటి అన్ని కూడా మీరు గమనిస్తారు దాంతో పాటు ఇది వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది సో కొంతమందికి వెయిట్ చాలా ఎక్కువగా ఉంది సో వెయిట్ మేనేజ్మెంట్ చేయటానికి అదే విధంగా మనం ఏదైతే ఫుడ్ ని తీసుకుంటామో దాన్ని ప్రాపర్ గా డైజెస్ట్ చేయటం గానీ విధంగా వాత పిత్త కఫా ఈ మూడు రకాల ప్రాబ్లమ్ ని బాడీలో కంట్రోల్ చేస్తుంది సో తద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ ని మనం రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల మన బాడీ అనేది డిటాక్సిఫికేషన్స్ అవుతుంది లోపల నుంచి బాడీ అనేది క్లీన్ ఉంటది అదేవిధంగా ఇది స్కిన్ కి చాలా మంచిది స్కిన్ కి చాలా మంచిది హెయిర్ కి చాలా మంచిది కొంతమందికి బాడీ బాగా హీట్ ఎక్కువగా ఉంటది సో ఇది హీట్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇన్ని బెనిఫిట్ ఉన్న ఒక్కొక్క ప్రోడక్ట్ మనకి డిటాక్సేజ్ అనమాట బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది బాడీని క్లీన్ చేస్తుంది మార్కెట్ లో ఈరోజు మీరు చూసినట్లయితే డిటాక్సిఫికేషన్స్ కి చాలా ప్రోడక్ట్ అయితే అవైలబుల్ గా ఉంటది బట్ అందరికి ప్రోడక్ట్ కావాలి అందరికి ఈ ప్రోడక్ట్ వాడాలని అనిపిస్తుంది బట్ కాస్ట్ వల్ల చాలా మంది ఆగుతూ ఉంటారు ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పేసి వెనక ముందుకు అవుతూ ఉంటారు బట్ డిఎల్ రెడీస్ ఈ రోజు సనేజ్ కంపెనీ తయారు చేసిన ఈ యొక్క బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ లోపల వస్తుంది ఒకసారి మనం తీసుకుంటే నియర్లీ మూడు వారం నుంచి నెల రోజుల దాకా మనకి వస్తుంది అనమాట అండ్ దీని ఒక కాస్ట్ మీరు చూస్తే ఫిదా అవుతారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎస్ ఐదు వందల యాభై రూపాయల్లో మీరు నేల అంతా కూడా దీన్ని కంటిన్యూస్ గా వాడుకోవచ్చు అండ్ తద్వారా మీ వెయిట్ మేనేజ్మెంట్ తో పాటు గ్యాస్ ప్రాబ్లం ని తగ్గించడంతో పాటు ఫుడ్ ఇన్నిజెషన్ ప్రాబ్లమ్ ని తగ్గించడంతో పాటు మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచటంతో పాటు ఎనర్జీ లెవెల్ చాలా హైగా చేస్తుంది అదే విధంగా మీ యొక్క బ్రెయిన్ బాగా మైండ్ సెట్ అనేది షార్ప్ గా ఉంటుంది నిద్ర చాలా బాగా వస్తుంది ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఈ కంపెనీలో మనకి తయారు చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తే కన చాలా ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మనం మిగతా ప్రోడక్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి కూడా కవర్ చేద్దాం బట్ ఈ రోజు బాడీ డిటాక్సిఫికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఏజ్ ఒకవేళ ట్వంటీ ప్లస్ దాటింది అనుకోండి కంపల్సరీగా అట్లీస్ట్ త్రీ మంత్ కి ఒక్కసారి ఈ ప్రోడక్ట్ ని రెగ్యులర్ గా కన్సూమ్ చేయండి కనీసం అన్న ఎవ్రీ త్రీ మంత్ కి ఒక్కసారి ఈ యొక్క ప్రోడక్ట్ మీరు రెగ్యులర్ గా వాడితే గన మీ బాడీ ఎప్పటికెప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది అండ్ ఎప్పుడైతే మన బాడీ క్లీన్ నీట్ అండ్ క్లీన్ గా ఉంటుందో నార్మల్ గా మనం చాలా రకాల జబ్బు నుంచి బయటపడే అవకాశం ఉంటది సో ఐ హోప్ ఈ యొక్క వీడియో చూసిన తర్వాత బాడీ డిటాక్సిఫికేషన్ చేయటం ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమై ఉంటుంది సో కాబట్టి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ డీటాక్సిఫికేషన్ ప్రోడక్ట్ ని మీరు ఆర్డర్ చేసి చేయటం కోసం ఈ వీడియో మిమ్మల్ని ఎవరైతే పంపించారు మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు లేదా కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసుకోవచ్చు అవును ఇంకోటి కూడా మీరు గమనించండి బయట మార్కెట్ లో మీకు బాడీ డిటోక్సిఫికేషన్ చేయడం కోసం రకరకాల ప్రోడక్ట్ అవైలబుల్ గా ఉంది ఫుడ్ ప్యాచ్ అని చెప్పేసి రకరకాల లిక్విడ్ అని చెప్పేసి సో అవి చాలా ఎక్కువ కాస్ట్ గా ఉంటాయి అనమాట బట్ సనేజ్ కంపెనీ తయారు చేసుకున్న ఈ యొక్క ప్రోడక్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ లో అండ్ చాలా మిరకల్స్ రిజల్ట్ ఆరియంటెడ్ ప్రొడక్ట్ మనకి ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ యొక్క ప్రోడక్ట్ ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ సనేజ్ కంపెనీలో దొరుకుతున్న అన్ని ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే అన్ని బిజినెస్ ప్లాన్ కావచ్చు లేదా కంపెనీలో ఇన్కమ్ ఏ విధంగా మనం తీసుకురావచ్చు మనం మనం హెల్దీగా ఉండటంతో పాటు ఇంకా పది మందికి హెల్దీగా ఎలా ఉంచవచ్చు అలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం యూ మీ విఘ్నేశ్వరం